బాలికలను సంరక్షించడంతో పాటు యుక్త వయస్సు వచ్చేసరికి వారిపై పొదుపు చేస్తున్న డబ్బులను వారి విద్య వివాహాలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన పథకం ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలోని ఆడపిల్లల అభ్యున్నతికి వరప్రదాయనిగా మారింది. దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తోంది. అమ్మాయి పుట్టినరోజు నుండి 10 సంవత్సరాల లోపు పాప పేరున తండ్రి లేక తల్లి లేదా సంరక్షకుడు సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఏ పోస్ట్ ఆఫీసులోనైనా తెరవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పాప భవిష్యత్తుపై తమకంటే కేంద్ర ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధతో వారు తాము సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పోస్ట్ ఆఫీసులో జమ చేయడానికి ముందుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఏటూరు నాగారం పోస్ట్ మాస్టర్ రాజు మాట్లాడుతూ, ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో 5,000 మంది చిన్నారులు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో పొదుపు చేస్తున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తారు కాబట్టి ఇక్కడ 3 నెలలకొకసారి తమ పిల్లలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతానికి మన ఏటూరు నాగారం సర్కిల్ ఏరియాలో ఉన్నటువంటి కన్నాయిగూడెం ఏటూరు నాగారం 2 మండలాల క్రింద 5,000 నుంచి 7,000 మంది మధ్యలో ఉంటారు ఈ స్కీమ్ యూజ్ చేసుకునే వాళ్ళు. ఒకే కుటుంబంలో 2 ఆడపిల్లలున్నా కూడా ఈ స్కీమ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ఏంటంటే ఫస్ట్ 250 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం ఏంటంటే ప్రస్తుతానికి 7.6% వడ్డీ ఇంట్రెస్ట్ కల్పిస్తున్నది. సంవత్సరానికి సంవత్సరానికి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఒకవేళ నెల నెల కట్టుకోవడానికి ఇబ్బంది ఉన్నా కూడా మన యొక్క వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి కాబట్టి మన ఏటూరు నాగారం పరిధిలో 3 నెలలకొకసారో 6 నెలలకొకసారో పంట చేతికి వచ్చినప్పుడు కూడా 20,000 30,000 వాళ్ళ పేరు మీద వేసుకుంటే తక్కువ మొత్తంలో పొదుపు చేస్తే ఎక్కువ మొత్తంలో వడ్డీ ఇస్తూ అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చేసరికి తాము పొదుపు చేస్తున్న డబ్బులు పెద్ద మొత్తంలో చేతికి అంది అమ్మాయిల విద్యా వివాహాలకు ఉపయోగపడతాయంటున్నారు. దీంతో బాలికల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం ఇట్లా ఫోన్ చేసుకుని ఆడపిల్లకు పెళ్లి వరకు సాయం అందిస్తారని నరేంద్ర మోడీ ప్రకటించింది, బాగుందని ఇది ఇలాంటి నిర్పేద కుటుంబాలకు ఇది చాలా ఉపయోగపడే పథకం. ఈ పథకం వల్ల మాకు చాలా నిర్పేదలకు చాలా మేలు జరుగుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.